నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. జనాలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని అడుగుతుంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సమాధానం ఏంటి? టీజీఆర్ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే. వాళ్ళు ఎన్నికల హామీలు ఇస్తారు, సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అనేది చేస్తుంది. ఈ ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు పరచలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు చెప్తుంటే, అమలు పరిచి తీరుతాను, నాది నాది గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో ఏం చెప్పారు? ఆ సూపర్ సిక్స్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నాడు. ఎంత దారుణమైన స్టేట్మెంట్! ఒక 40 సంవత్సరాల పైచీలకు అనుభవం కలిగిన ఒక రాజకీయ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఏ సూపర్ సిక్స్ చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో, ఏ సూపర్ సిక్స్ అమలు పరుస్తాను నాది గ్యారంటీ అని మీరు మాటిచ్చారో, ఏ సూపర్ సిక్స్ చూసి అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారో, ఆ సూపర్ సిక్స్ చూస్తే మీకు భయం వేస్తుంది అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారంటే మిమ్మల్ని మేము ఏమనాలి? ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారనాలా? ఏరు దాటాక తెప్పను తగలబెట్టిన సంధానంగా ఉంది మీ పరిపాలన అని చెప్పానాలా? మీ నాలుక మడతబడుతుందని చెప్పానాలా? లేదా సహజ సిద్ధంగానే ఎన్నికలకు ఒక చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్ వస్తారని గత చరిత్రని పునరావృతం చేశారని మేము భావించాలని ఈ రోజున మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా తన జేబుల్లోంచి తెస్తున్నాడా? మేమిచ్చే కూడా ప్రజలకు మేమిచ్చే తీరుతాము, ఖచ్చితంగా అమలు పరిస్థితి తీరుస్తాము. సంపదను సృష్టించే ఆలోచనలు నా దగ్గర చాలా ఉన్నాయి. సంపదను ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకు సంపద ఎలా సృష్టించాలో నా బుర్ర నిండా బొచ్చడని ఆలోచనలు ఉన్నాయి, నాకు అనుభవం ఉంది, నేను నా ఆర్థిక నిపుణుని అని వారు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ హామీలన్నీ గోవింద, ఉచిత ఇసుక గోవింద, తల్లి వందనం గోవింద, ఖరీఫ్ సీజన్ మొదలైంది, రైతులకు ఇస్తానన్న రైతుల సాయం గోవింద, బిడ్డలకు ఇచ్చే స్కూల కిట్లకు సంబంధించి ఈ రోజు వరకు ఇంకా స్కూళ్ళలోకి అందలేదు, అవి గోవిందా. కానీ ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం అమలు పరుస్తున్నారు, దాని పేరే రెడ్ బుక్. ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఇచ్చిన హామీలేమో పోయినాయి, బంగాళాఖాతంలో కలిసిపోయినాయి. కానీ వారు వారి కుమారుడు కనుక అమలు పరుస్తున్న ఏకైక ఖచ్చితమైన పథకం ఈ ఆంధ్ర రాష్ట్రానికి దక్కిన బహుమతి ఏంది అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం. అది అమలు పరచడానికే వారు, తెలుగుదేశం పార్టీ వారు, జనసేన పార్టీ వారు, బీజేపీ వారు అధికారంలోకి వచ్చారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటో తెలుసా మిత్రులారా? పక్కవాడిని కొట్టడం, పక్కవాడిని దౌర్జన్యంగా బజార్కి ఇచ్చడం, ఒక ఆర్మీ జవాన్ లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఇళ్లను అన్యాయంగా కూల్చివేయటం, ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని తెల్లవారుజామున రాజ్యాంగానికి వ్యతిరేకంగా, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా కూల్చివేయటం, ఓ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క రక్షణని అవహేళనగా మాట్లాడటం, వారి ఇంటి చుట్టూరు అల్లరి మోకలను పంపించి అల్లరి చేయించటం, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వారి చెల్లెల్ని ఉసిగొల్పడం, ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా ఎదుర్కోవటానికి వారి శక్తి సరిపోక ఇలాంటి అడ్డదారులను వారు తొక్కుతూ ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు.